మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు నిరంతరాయంగా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. పాత పెన్షన్ విధానం అమలుకు రేపటిలోగా 2003 డిఎస్సిలో ఎంపికైన వివిధ కేడర్ల టీచర్లు శని ఆదివారాల్లో వివరాలను డిఈఓ అనంతపురం బ్లాక్స్పాట్ నందు అప్లోడ్ చేయాలని డిఈఓ శామ్యూల్ తెలిపారు. 31వ తేదీ తర్వాత ఎట్టి పరిస్థితులలోనూ అవకాశం ఇవ్వబోమన్నారు. వీటిని ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తామన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు బెంగళూరుకు చెందిన గురుకుల్ సంస్థ యాజమాన్యం తెలిపింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో 2 గంటల చొప్పున 40 రోజులు ఫోన్లలోనే శిక్షణ ఇస్తామన్నారు. అనంతరం సర్టిఫికేట్తో పాటు వివిధ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. ఇంటర్ పాస్ లేకుంటే డిగ్రీ పాస్ లేదా ఫెయిల్, అలాగే పీజీ విద్యార్థులు సైతం అర్హులన్నారు. స్పోకన్ ఇంగ్లీష్, ఇంటర్వ్యూ, లైఫ్, కమ్యూనికేషన్ స్కిల్స్ తదితర అంశాల్లో శిక్షణ ఉంటుందన్నారు. వివరాలకు 6305334287 లేదా 7780752418 లేదా 9000487423 నంబర్లలో సంప్రదించాలని కోరారు. 2 నెలలుగా నష్టపోతున్నామని పట్టణంలోని 25 వాణిజ్య వర్తక సంఘాల నాయకులు సడలింపులతో వ్యాపారాలు చేసుకునేందుకు తగు అనుమతులివ్వాలని, అద్దెలు, కరెంటు బిల్లులు, జీతాలు, అరువు కింద తీసుకున్న కంపెనీలకు చెల్లించాల్సిన మొత్తాలు, ఇలాంటి సమస్యలెన్నో తీవ్రమవుతున్నాయనే పలు అంశాల మీద తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, ఇతర వాణిజ్య సముదాయాల యజమానులు పాల్గొన్నారు. స్పందించిన తహసీల్దార్ ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.